హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యముడు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలను తీసుకెళ్లడం గురించి చాలా కథలు విని ఆ తీసుకెళ్లే ఆత్మలను మన భూమిపై ఒక ఆలయంలో ఉంచుతారని మీకు తెలుసా అవును యముడు చనిపోయిన ఆత్మలను శరీరం నుండి బయటకు తీసిన తర్వాత మొదట వాటిని ఆ ఆలయానికి తీసుకెళ్తాడని ఒక నానుడి ప్రచారంలో ఉంది అక్కడికి తీసుకెళ్ళి వారి తప్పొప్పులు లిఖించిన తర్వాతనే వారు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని నిర్ణయిస్తారట మరి ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా హిమాచల్ ప్రదేశ్లో మరి ఆ ఆలయ వివరాలు పూర్తిగా తెలుసుకుందామా అంతకు ముందు కామెంట్లో హర హర మహాదేవని భక్తితో కామెంట్ చేసుకుని ఆ మహాదేవుని కృపను పొందండి పదండి ఇక వీడియోలోకి వెళ్దాం దేవభూమి హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని భర్మౌరులో యమధర్మరాజు ఆలయం ఉంది ఈ ఆలయాన్ని యమరాజ్ కి కచారి అని కూడా అంటారు మరణం తర్వాత యమధర్మరాజు మొదట ఆత్మలను ఇక్కడికి తీసుకువస్తాడని నమ్ముతారు అవే కాదు ఈ ఆలయం మరెన్నో రహస్యాలతో నిండి ఉంది ఆలయం లోపల ఒక ఖాళీ గది ఉంది దీనిని యమరాజు కార్యదర్శి చిత్రగుప్తుని గది అని పిలుస్తారు ఆత్మలను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ యమరాజు ఆస్థానం నిర్వహిస్తారని వారి వారి కర్మలను బట్టి తీర్పు ఇస్తారని చెబుతారు వారి కర్మల ప్రకారం ఆత్మలు నరకానికి లేదా స్వర్గానికి పంపబడతాయి ఆలయానికి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు అదృశ్య ద్వారాలు ఉన్నాయని చెబుతారు నరక రక్షకులు వారి వారి పనుల ప్రకారం ప్రజల ఆత్మలను వేర్వేరు ద్వారాల ద్వారా తీసుకుంటారు గరుడ పురాణంలో కూడా యమరాజు ఆస్థానంలో అలాంటి నాలుగు ద్వారాలు వర్ణించబడ్డాయి నాలుగు ద్వారాలు బంగారం బెండి ఇనుము మరియు రాగితో చేయబడ్డాయి గరుడ పురాణం ప్రకారం మహాత్ములు బంగారం మరియు వెండి ద్వారాల గుండా వెళ్తారు సాధారణ కళాకారులు రాగి ద్వారం గుండా వెళ్తారు ఇక పాపుల ఆత్మలను ఇనుప ద్వారం గుండా తీసుకువెళ్తారు అది నరకానికి దారి తీస్తుంది ఆలయానికి సంబంధించిన ఈ రహస్యాల కారణంగా ప్రజలు లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేయలేరు మీకు ఆ ధైర్యం ఉంటే ఒకసారి తప్పక ఆలయాన్ని దర్శించండి అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి